చెలామణి నుంచి తొలగించిన 2000 నోట్లలో 97.87% తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వెల్లడించింది. అయితే 7,581 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ తన డేటాలో వెల్లడించింది. 2023 మే 19 చెలామణిలో ఉన్న 2000 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023 వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న 2000 డినామినేషన్ బ్యాంకు నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్లు. జూన్ 28, 2024 వ్యాపారం ముగిసే సమయానికి 7,581 కోట్లకు తగ్గింది. 2000 నోట్లలో 97.87% జూన్ 28, 2024 నాటికి బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉంది. మే 19, 2023 నుండి 2000 బ్యాంకు నోట్లను మార్చుకునే సదుపాయం కూడా రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. అక్టోబర్ 7, 2023 గడువు ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ కార్యాలయాలు 9, 2023 నుండి వ్యక్తులు, సంస్థల నుండి 2000 నోట్లను వారి బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. ఇది కాకుండా ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుండి అయినా ఆర్బీఐ ఏదైనా ఇష్యూ కార్యాలయానికి 2000 రూపాయల బ్యాంక్ నోట్లను పంపవచ్చు. బ్యాంక్ నోట్ల డిపాజిట్ మార్పిడి కోసం 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఉన్నాయి. 2016 నవంబర్లో చెలామణిలో ఉన్న పాత 1500 నోట్లను తొలగించిన తర్వాత 2000 నోట్లను ప్రవేశపెట్టారు.